ఈ సంవత్సరం కొంత ఏరియా దగ్గిపోగానే సడన్ గా రేట్స్ పెరిగిపోయినాయి. మనం లక్షల ఎకరాలు వెజిటేబుల్స్ వేయలేం, కొంతవరకే మనం వేయగలుగుతాం. కానీ సో అటువంటప్పుడు ఈ డైవర్సిఫికేషన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కూడా ఈ ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్లు చాలా కొద్దిగా టిపికల్ గా ఉంటుంది మనకు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా మనకి ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో 7000 మార్కెట్స్ ఉన్నాయంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఫంక్షనలా డిఫంక్టా తెలియదు, కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఈజ్ సంథింగ్ అరౌండ్ 46000 మార్కెట్లు అవసరం అనేది ఒక స్టడీ చెప్తా ఉంది. సో మరి ఈ 46000 మార్కెట్లు మనం ప్రభుత్వం నిర్వహించగలదా, దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏమన్నా చేయగలమా అనేది కూడా మనం ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రైతులు కూడా చాలా అలవాటు పడిపోయారు, ఎందుకంటే ఎక్కడ దక్కనే అమ్ముకోవడం, ఎక్కడికో పోయి మనం చెప్తాం బాగానే చెప్తాం, చెప్పడానికి బాగానే ఉంటుంది. రైతు పోయి నువ్వు రాయచూరు అమ్ముకోవా లేకపోతే బెంగళూరులో అమ్ముకోవా అంటే పోలేడు. ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు కూడా, ఒకప్పుడు మిర్చి పండిస్తే నాగ్పూర్కి వెళ్ళాలంటే మనం చాలా పెద్ద ఇబ్బందులు పడేవాళ్ళం. అట్లాగే జమిగుండ మార్కెట్లో, అట్లాగే మనకు వరంగల్ మార్కెట్లో, ఇట్లా చాలా మనకు కొద్ది ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. మరి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం రైతులతో చర్చించి మనం ఇంకా ఏమన్నా వయా ఫార్ములా ఇవి యాజ్ ఇట్ ఈస్గా కాకుండా మనం కొంత మార్పులు చేర్పులు చేసి విధానాలు చేసుకున్నట్టయితే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. అట్లాగే ఈ ఎఫ్పిఓస్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొస్తూ ఉన్నారు. ఎఫ్పిఓస్ కూడా మనం స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎట్లా చేయాలి? మళ్ళీ దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వెళ్ళబోయే ముందు రాజిరెడ్డి గారు ఇక్కడ 10 మంది అవుతే అక్కడ రాజిరెడ్డి గారు ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పారు. జనాభా సంఖ్యను బట్టి జరుగుతున్నటువంటి నేరాలను బట్టి కోర్టులను పెట్టాలి అని చెప్తుంటారు. ప్రపంచంలోని ఏ దేశ అనేక దేశాలను కనుక పరిశీలించినట్లయితే జనాభా నిష్పత్తికి, పోలీసుల నిష్పత్తికి, కోర్టుల నిష్పత్తికి ప్రతిదానికి ఒక ప్రపోర్షన్ ఉంటూ ఉంటుంది. మనకు అవసరమైనటువంటి కొన్ని సంఖ్యలో కోర్టులు లేకపోవడం వల్ల కోర్టుల్లో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యల్లో కేసులు పేరుకుపోయి ఆ కేసులు పరిష్కారం కాక న్యాయ వ్యవస్థ నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి చాలా అరాచకమైనటువంటి పరిస్థితి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి ఒకనొక సమావేశంలో చీఫ్ జస్టిస్ భారత ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దాదాపుగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూడా అయ్యా కోర్టుల సంఖ్యను పెంచండి, జడ్జీల సంఖ్యను పెంచండి అని అన్నారు. మనకు ఇక్కడ కూడా ఇప్పుడే మీరు అన్నారు 44000 వ్యవసాయ మార్కెటింగ్ యార్డులు అవసరం ఉన్నప్పుడు 6000 7000 పెట్టి, అంటే అవసరానికి తగినటువంటి మార్కెటింగ్ యార్డులను పెట్టకుండా రైతులని సంక్షోభంలో ముంచుతున్నటువంటి గవర్నమెంట్సే, సక్సెసివ్ గవర్నమెంట్స్. అది ఆ పార్టీ ఈ పార్టీ అనేది దాంతో నిమిత్తం లేదు. సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని 70 అన్బయాస్డ్గా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఏది లాభము ఏది నష్టము ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీదైతే ఏదైతే ఈ నెంబర్ ఆఫ్ మార్కెట్స్ నేను చెప్పాను. సో దానికి తోడుగా మీరు అన్నట్టు కోర్ట్స్, ఇప్పుడు కోర్ట్స్ ఎంతకని పెంచుతాము? ఇప్పుడు మనం ప్రతిదో గ్రామంలో చూస్తాము, ఒక గెట్టు పంచాయతీ ఉంటుంది, అన్నదమ్ములో పంచాయతీ ఉంటుంది, పక్కన పంచాయతీ ఉంటుంది, ఇవన్నీ ఎన్ని తెంపుతుంది కోర్టు కూడా? సో అవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదో నేను నా అభిప్రాయాన్ని నేను చెప్పిన విషయాన్ని పొరపాటుగా జనరల్ గా కోర్ట్స్ గురించి చెప్తున్నాను. అంటే మనది సుమారుగా 140 కోట్ల కోర్టు జనరల్ గా అయినా ఏదైనా అంతే. ఇప్పుడు జనరల్ ఇష్యూస్ అయినా ఈవెన్ మళ్ళీ సివిల్ సూట్ అంటే మీకు తెలుసు సివిల్ సూట్ ఎన్ని ఏళ్ళు పడుతుందో. సో ఆ ప్రాబ్లం ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏమండి, ఓకే రాజిరెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఈ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని రాజిరెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మిగతా ఇద్దరు గెస్టులను కూడా ఒకసారి పరిచయం చేసి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు స్వరాజ్య వేదిక రవి గారు నమస్కారం. నమస్కారం అండి సార్. ఏం జరగబోతోంది సార్? ఏం జరగబోతోంది ఈ సాగు చట్టాల వల్ల? సరే రేపు చర్చలు జరుగుతాయి, ప్రభుత్వం ఏదో 1.5 ఇయర్స్ పాటు వీటిల్ని అమలుని మేము ఆపేస్తామని అన్నారు. చర్చలు దీని మీద చర్చలు పెడదాం, ఉభయపక్షాల వాళ్ళతో ఒక కమిటీ వేద్దామన్నారు. ఈ చర్చలు చట్టం చేయకముందు చేస్తుంటే బాగుండేది, పార్లమెంట్లో విస్తృతంగా చర్చ ఉంటేనే బాగుండేది. అలా కాకుండా దీనిని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొని వచ్చేసి 10 రోజుల లోపల రెండు సభలలో ఆమోదింపజేసి రాష్ట్రపతి కన్సెంట్ కూడా ఇచ్చేసి అలా ఒక రకమైనటువంటి, అందులో కోవిడ్ నేపథ్యంలో చాలా హడావుడి హడావుడిగా చేసినటువంటి వైనం మనకు కనపడుతోంది. ఇప్పుడు
కనీసం ఇప్పుడైనా కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశం దొరుకుతుంది కదా. అసలు ఈ చట్టాల వల్ల ఏం జరగబోతోంది అంటే, వాస్తవం ఈరోజు నవంబర్ 26 నుంచి రైతులు రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు, రోడ్లను దిగించారు అనేటువంటిది చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక 25 సంవత్సరాల ఆవేదన ఇది. దేశవ్యాప్తంగా రైతులు గ్రామీణ ప్రజలందరూ తీవ్రంగా నలపాలైపోయి అప్పులపైపోయి 3.5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుని ప్రథమం ఒక 2 లక్షల కోట్లు వాళ్ళు మద్దతులు అందక నష్టపోతూ ఉన్నటువంటి స్థితిలో ఒక ఆవేదనని వ్యక్తం చేస్తున్న రూమ్లో బయటకి గత 3 సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా రైతు సంఘాన్ని కోరుతున్నప్పటికీ ముఖ్యంగా 2017 నుంచి కూడా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఒక 250 సంఘాలతో ఏర్పడినటువంటి కమిటీ గత 3 సంవత్సరాలుగా వరుసగా ప్రతి సంవత్సరం నవంబర్లో ఢిల్లీకి వెళ్ళి ఒక 15,000 మంది మా గోడండి ఒక 2 చట్టాలను తీసుకురండి దేశంలో అనేటువంటిది అడుగుతూ ఉంది. ఒక చట్టం అన్న ఏమి అడిగిందంటే, కనీస మద్దతులకి మీరు ఇతబద్ధత కల్పించండి, ప్రైవేట్ వాళ్ళు కొన్నా ప్రభుత్వం కొన్నా కార్పొరేట్ కొన్నా ఎవరు కొన్నా మా కేంద్రం లేదు, కానీ మాకు ఎవరైనా సరే మీరు ప్రకటించే ధరని మాకు హక్కుగా అందేటట్టు చూడండి అనేది అడుగుతూ వచ్చింది. దానికోసం ఒక ప్రైవేట్ బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టారు. ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేటువంటి దశలో ఏ వృత్తిలో ఉన్నాడు ఆయన? కేవలం ఒక చట్టం చేస్తే కుదరదు కదా, ఆ చట్టానికి అనుగుణంగా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా గవర్నమెంట్ కూడా ఒక మార్కెట్ ఫోర్స్ లాగా అంటే అవసరమైతే ఆ ధరకు కొనేందుకు. గో అహెడ్ సార్. మేము అడిగింది రెండవది ఏంటంటే, దేశవ్యాప్తంగా రైతు కులపాలైపోతున్నారు, ఒకసారో రెండు సార్లు రుణమాఫీలు చేయడం అనేటువంటి సమస్యకు పరిష్కారం కాదు, రైతులు ఎందుకు అప్పులు అవుతున్నారు అనేది చూసి రెగ్యులర్ బేస్ మీద సంక్షోభంలో ఉన్న రైతుల్ని అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేయడానికి ఒక కేర తరహాలో ఒక ట్రిబ్యునల్ లాంటిది ఎప్పుడు ఏర్పాటు చేయాలి, పర్మనెంట్ గా శాశ్వతంగా రుణ విముక్తి కమిషన్ ఉండాలనేటువంటిది ఈ రెండు మేము రైతు సంఘాలుగా అడుగుతూ వచ్చాం. దీని మీద ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్చించడం గానీ పార్లమెంట్ లో చేయడం గానీ చేయాలి. వాస్తవంగా అడుగునది ఒకటి, రైతు సలు కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాల స్వభావం వేరు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా ఒక 3 దశల్లో సమస్యలు ఉన్నాయి గనక రైతులు ఇవాళ సీరియస్ తాము పట్టినటువంటి డెండిని పట్టుకొని కూర్చోవాల్సి ఉంది. వాస్తవానికి ఏమడిగి ఏ సెల్లో ఉన్నాయి అవి, రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వాల పైన వ్యవసాయం ఉంది, వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయ విద్య ఉంది, పరిశోధన ఉంది, మార్కెట్లు ఉన్నాయి, ధరలు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఈ అంశ భిన్నంగా రాష్ట్రాల పరిధికి దొక్కించుకొని కేంద్రం చట్టం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది ఒక మొదటి అంశం. ఇది మేము స్పష్టంగా చెప్పి, రెండోది చెప్పింది ఏంటంటే 2007లోనే స్వామినాథన్ కమిషన్ గా చెప్పినటువంటి 2+50% అంటే సమగ్ర ఉత్పత్తికి 50% కలిపాలనేటువంటిది మీరు హామీ ఇచ్చారు, ఎన్నికల కూడా ప్రచారం చేశారు మేము అమలు చేస్తామని మీరు చేయలేదు. ఇది మేము ఒకటి రెండు అంటున్నది. మూడవది 2012లో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఒక ముఖ్యమంత్రి కమిటీ వేసి ధరల మీద చర్చించమని ఆయన కమిటీ అధ్యుడిగా మద్దతు ధర చట్టబద్ధత కల్పించండి అనేటువంటి ఒక ఎఫ్ఆర్ఎస్ ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఉంచారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారప్పుడు ఈ అన్ని 2012లో జరిగింది. ఈ మూడు గనక ఆచరణలో పెట్టుంటే స్వామినాథన్ గారి సిఫార్సు కానీ లేదా ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సిఫార్సు కానీ అమలు చేస్తుంటే ఇవాళ ఈ ఉద్యమం అవసరం అయ్యేది కాదు. కానీ మీరు ఏనాడు అది పట్టించలేదు. పైగా రాజ్యాంగ విధంగా మీరు మొత్తం అధికారాన్ని చేతిలోకి తీసుకొని చట్టాలను తెచ్చారు కనుక మీరు ఈ చేసే అధికారం లేదు, దీన్ని రద్దు చేయండి అనేది రైతులు అడుగుతున్నారు. మూడో రైతు స్పష్టంగా కోరుతున్నది ఏంటంటే, మీరు 3 చట్టాలు చేసినప్పుడు మద్దతు ధర అనేటువంటి పదం కూడా ఈ చట్టాల్లో లేకుండా మీరు చేశారు. అంటే మీరు చేసేవన్నీ కూడా అంతిమంగా రైతుల్ని నష్టపరుస్తాయి, పెద్ద ఎత్తు